ఇక్కడ మరొక వృద్ధుడు ఉన్నాడు మనతో పాటు, ఇదే పోతిరెడ్డిపేటలో. తనతో మాట్లాడదాం. తాత, నీ పేరు? నా పేరు కన్నం రాజమౌళి. రాజమౌళి, ఏం చేస్తారు మీరు? ఏం చేశారు ఇంతకుముందు? వ్యవసాయం చేసిన. వ్యవసాయం చేసినావు? నువ్వు వ్యవసాయం చేసినావు కాబట్టి ఓ 50 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తున్నావు కదా, ఎట్లా ఉంది అంటే? అప్పుడు కరెంటు, నీళ్లు, సవలతులు మంచిగా ఉండనా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మంచిగా అసలే లేదు. కరెంటు లేదు 50 ఏళ్ళ కింద మా ఊళ్ళే. బావులు లేవు, నీళ్ళు మే నేనే అప్పుడు యువకుని. ఈ 10వ తరగతి చదివిన అప్పుడు ఆ జమానంల 10వ తరగతి చదివితే ఇక బతకలేక ఓ బావి తవ్వి అక్కడ మోటార్ బావి స్టార్ట్ చేసిన. ఇప్పుడు అది ఈ తారీఖు వరకు ఆటోమేటిక్ పెట్టి పొలం పారుతుంది. అంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక, తెలంగాణ వచ్చినాకనే కరెంటు, నీళ్లు అన్ని మంచుకున్నాయంట సాగునీరు ఇట్లా? ఇప్పుడు కరెంటు, నీళ్లు, రైతు బంధు, పెన్షన్లు, ఇవి మనకు చేసి ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పనులు చేయలేదు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలి సంపూర్ణంగా అంటాను నేను. ఇప్పుడు ఈటల రాజేందర్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు కదా, ఆయన ఏం అభివృద్ధి చేయలేదు ఇక్కడ? ఏం అభివృద్ధి చేయలేదు. ఆయన పేరు ఏమన్నా చూపెట్టు మనులే పొదటి పడి గ్రామంలో సపోర్ట్ చేయమే. మరి ఏం లేదు, అయితే ఆయన ఏం చేయలేడు. ఏం చేయలేదు, నేను తప్పిపోతే నువ్వు అనాలే. అయితే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆయన రాజీనామా చేసి బీజేపీలకు పోయిండు కదా, పిల్లగాళ్ళంతా ఏమంటారు అంటే బీజేపీ మంచిగా ఉంటుంది, బీజేపీ వస్తే బాగుంటుంది, టీఆర్ఎస్ పరిపాలన మంచిగా లేదు అంటున్నారు. మరి వాళ్ళకి మీరేం చెప్పు? ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడి నుంచి అందులోకి పోయినప్పుడు మనం తప్పు చేసినట్టు. ఇక అంతే ఎక్కువ చెప్పానంటే ఎంతో పొడుగుంటుంది. మన ఆయన దొంగతనం చేసిండు అనే పక్కకు పెట్టిరంట. ఒక ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోయిన అంటే ఇప్పుడు మనల్ని అవమానపరిచినట్ట కదా. మరి ఇక అంతకన్నా పెద్ద తప్పే ఉన్నది, మోసం చేసినట్టు, మనలో ప్రాణం తీసినట్టు. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ ఎవరు నిలబెట్టినా గెలుస్తాడంట? కంపల్సరీగా గెలుస్తారండి. మా ఊళ్ళోనైతే మీరు అందరూ ఏమనుకుంటారు, రైతులు కానీ మీ వృద్ధులు? రైతులు అందరూ కేసీఆర్కే ఇద్దామని అనుకుంటారు. నేను చెప్తా ఊకే అక్కడ 50 సీట్ కింద సరే ఇట్లా నేను వచ్చిందంటేనే కూడతారు మంది. సరే, మీ పేరు? తాటికొండ సురేష్. సురేష్, ఏం చేస్తారు మీరు? మేము డ్రైవింగ్ చేస్తాం. డ్రైవింగ్ చేస్తారా? డ్రైవింగ్ అంటే మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కానీ లేకపోతే ఏమన్నా సహకారం అందిందా? లబ్ధి అనేది ఇప్పటి వరకు జరగలేదు, కానీ జరిగే పొజిషన్ ఉన్నది మాకు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉందా ఇక్కడ? ఇక్కడ 100% మాకు సహకారం అందింది. రాబోయే కాలంలో కూడా అందడానికి ప్రిపల్స్ ఉన్నది కూడా. ఓకే, అయితే ఇప్పుడు ఇటల రాజేందర్ ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా ఎన్నో ఎన్నికల్లో ఉన్నాడు కదా, ఆయన ఎట్లా చేసిండు? పనితీరు మంచిగా ఉందా, లేదేమైనా ఇంకా సమస్యలు ఉండేనా? అన్నీ కొన్ని సందర్భాల్లో బాగున్నది, ఒక 50% కూడా బాగలేదు ఇక్కడ. 50%లో బాగున్నది, 50% కూడా బాగలేదు. ఇప్పుడు పార్టీ మారింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్లో ఆయన నిరూపించుకుందాం అనుకుంటున్నాడు, నేను గెలిచి నా వల్లే రుజురాబాద్ నియోజకవర్గం డెవలప్ అయిందని అనుకుంటున్నాడు. సో అది గెలిచొచ్చా, లేదు కేసీఆర్ గారే గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? కేసీఆర్ గారికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే మనం మనకు చేసే ఎన్ని ఇప్పుడు కేసీఆర్లో కొన్ని ఉన్నాయి కదా, ఇది కళ్యాణ లక్ష్మి కానీ కొన్ని కొన్ని అవర్స్ ఉన్నాయి కదా, దాని గురించి మనం చేయాలి కంపల్సరీ. ఎందుకంటే మన చిన్నపిల్లలు కానీ, ముసలోళ్ళకి కానీ, పెన్షన్స్ కానీ, మనకు ఇంకా వేరే వేరే ఉంటాయి కదా, వాళ్ళ గురించి కానీ అన్నీ చేసాను కాబట్టి మనం చేయాలి, ఎందుకంటే మనం తెలంగాణలో పుట్టినాం కాబట్టి. ఓకే, అయితే ఇప్పుడు కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా టీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ? 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. కానీ ఇప్పుడు రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి రాజేందర్ గారికి ఏం 0 పాయింట్కి వస్తుంది. ఓకే, మీ పేరన్నా? సతీష్. సతీష్ గారు ఏం చేస్తారు మీరు? నాది వెల్డింగ్. వెల్డింగ్ షాప్? ఓకే, వర్క్ షాప్ ఉందా? వర్క్ షాప్. ఎట్లుందంట మీ వర్క్ షాప్ వాళ్ళకి, వెల్డింగ్ షాప్ వాళ్ళకి ఏమన్నా ఈ ప్రభుత్వం నుంచి సాయం అందిందా, ఏమైనా సబ్సిడీలు వచ్చినాయా? సబ్సిడీలు అంటే దాదాపు అన్నీ అందినాయి, కాకపోతే ఇప్పుడు మాత్రం కొత్త ఇక ఆటోనార్ మాకు సపరేట్ ఏర్పాటు చేసారు. ఎవరు? హరీష్ రావు గారు కానీ, గంగల కమలాకర్ గారు కానీ, హుజరాబాద్లో. ఇక కంపల్సరీ టీఆర్ఎస్కే మాకు మీ అందరం అని చెప్పేసి మద్దతు అని కూడా అని చెప్పేసి అనుకున్నాం. అంటే నా ప్రశ్న ఏంటంటే మీ వెల్డర్లకి ఇంకా ఏమన్నా చేస్తే బాగుంటుంది ఈ ప్రభుత్వం, అంటే ఇంకా అంటే చేతి వృత్తి వాళ్ళకు, కుల వృత్తులకు సాయం అందించినట్టు మీకు కూడా, అంటే కరెంటు ఇప్పుడు బార్బర్ షాప్లకు కరెంటు సబ్సిడీ ఇచ్చారు? రావు గారికి చెప్పాము, ఏంటిదంటే మాకు కొంచెం సబ్సిడీలు కావాలి, మేము ఆటోనార్ కోసం కొంచెం స్థలం కేటాయించారు, దానిలో రోడ్లు కానీ మేము షెల్టర్ వేసుకోవడానికి మాకు కూడా ఆర్థికంగా కొంచెం సహాయం కావాలి అని అడిగాము. అడిగాము చెప్పారు సార్ కూడా. ఏమని చెప్పారు? మీకు ఆర్థికంగా లోన్స్ కానీ, బీసీ వెల్ఫేర్ల లోన్లు కానీ అవి కూడా ఇప్పిస్తాము, మేము అన్ని విధాలుగా
మేంబడి ఉంటామని చెప్పారు. మేము కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్కే ఓటేస్తాం, ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం సార్ అని చెప్పాం. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఉన్నారు కదా, తను చేయకపోతే అభివృద్ధి ఎక్కడ జరిగేది ఇక్కడ? అంటే తను చేస్తేనే కదా జరిగింది సార్. మేము కూడా 20 సంవత్సరాలు ఈటల రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళాము. మేము ఆటనగారు గురించి మొరబెట్టుకున్నాము, చాలాసార్లు మొరబెట్టుకున్నాం, ఒకసారి కాదు ప్రతిసారి మొరబెట్టుకున్నాం. పెట్టుకుంటే చేస్తాను, చూస్తాను, ల్యాండ్ ఎక్కడుందో మీరు చూడండి, విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి, ఎక్కడుందో తెలుసుకోండి అంటే మాకు తెలియదు కదా సార్, మీరే కానీ చెప్పాలి కదా సార్ అంటే మీరు ఫస్ట్ ల్యాండ్ ఎక్కడుందో కనుక్కోండి, మేము ఇప్పిస్తాం అన్నారు. కానీ అది మాత్రం సాధ్యమయ్యే పని కాదు, మేము అంత దూరం వెళ్ళలేము. కానీ చెప్పాము, మేము కూడా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాము, చెప్పాము. సరే సరే అన్నారు. ఏంటంటే ఇక వాళ్ళు ఎట్లుంటుంది రాజకీయ నాయకులది, సరే సరే అన్నారు. ఇక అంతటితో అయిపోయింది. ఇప్పుడు మాత్రం హరీష్రావు గారు కంపల్సరీ ఇక్కడ ల్యాండ్ ఉంది, మీకు కేటాయిస్తున్నాం అని చెప్పారు. అంటే మీరు అన్నట్టు అలా జరిగినా కూడా బీజేపీ కాంగ్రెస్కి కూడా ఇక్కడ ఊర్లలో బాగానే ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్కి 2వ స్థానంలో ఉంది, ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఈటల రాజేందర్ వల్ల బీజేపీకి ప్లస్ అవుతుంది కాబట్టి ఆ ఓట్లు కూడా రెండు కలిసి గెలుపు రాజేందర్దే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదు సార్, అట్లేం లేదు, కంపల్సరీ టీఆర్ఎస్దే విజయం కూడా, టీఆర్ఎస్దే జై తెలంగాణ, జై కేసీఆర్.